ఒంటిపై కాషాయ వస్త్రాలు, నుదుట విభూతి రేఖలు, చేతిలో దండ, ఇక వెంట అనుసరించే శిష్యగణం, అడుగడుగున హారతులు, ఆశీర్వాదాలు. శరమాములే, సివిల్ డ్రెస్ కంటే ఈ డ్రెస్సే బెటర్ అనుకున్నాడో ఏమో ఈ దొంగస్వామి. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలకు తెరతీశాడు, భారీ దందాలు చేసి కోట్లకు పడగలెత్తాడు. విఐపీలు స్వైతం స్వామీజీ సేవలో తరించిపోవడంతో అతడి 420 దందాకు అడ్డే లేకుండా పోయింది. ఇంకేముంది, కెవ్వు కేక అనిపించాడు ఈ బాబాజీ. అతను 420 చెయ్యని నేరం లేదు. 5 ఏళ్ల క్రితమే అవతారం ఎత్తాడు. విశాఖ శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యగణం కూడా భారీగా పెరిగింది. పీఠాధిపతి లెవెల్లో బిల్డప్ మొదలెట్టాడు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఇల్లీగల్ దందాకు తెరలేపాడు. అతి తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తాడు ఈ దొంగస్వామి. అలుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు ఒంగుంటుంటే. ఇప్పుడు స్వామిలా భక్తులకు దర్శనమిస్తున్న ఈ బాబాజీ గత చరిత్ర తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. బాబా అవతారం ఎత్తకముందు 4 ఏళ్ల క్రితం చేతివాటం ప్రదర్శించి ఈ దొంగస్వామి అడ్డంగా బుక్కయ్యాడు. ఏకంగా పోలీసుల రక్షక వాహనంలోనే వాకిటాకీ కొట్టేసిన కేడీ ఈ దొంగస్వామి. అప్పట్లో అతన్ని పట్టుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. కానీ ఇప్పుడు అతడు ఓ పెద్ద స్వామీజీ. ప్రోటోకాల్లో లోపం వల్ల అతను లోపల రావడం జరిగిందండి. కలెక్టర్ గారి నాలెడ్జ్లో కూడా లేదు అది. కింద లెవెల్లో రెవెన్యూ స్థాయి సిబ్బంది అతన్ని లోపల తీసుకురావడం జరిగింది. 4 టౌన్ పిఎస్లో ఉందండి ఒక దొంగతనం. దొంగస్వామిగా వేషం గిట్టుబాటు కావడంతో స్వామీజీగానే కొనసాగుతున్నాడు. ఎవరినైనా బురిడి కొట్టించగల కాన్ఫిడెన్స్ ఇతనిది. ఇతని అసలు పేరు శంకర స్వామి, అలియాస్ శంకరానంద సరస్వతిగా మారాడు. స్వామీజీ అవతారం ఎత్తి సామాన్యుల నుండి ఉన్నత ప్రముఖుల వరకు తన నటనతో నమ్మించాడు. కాషాయం మాటను అతని కన్నింగ్ లీలకు పోలీసులే నివ్వరపోయారు. శంకర స్వామి అలియాస్ శంకరాన సదానందను పలువురు పీఠాధిపతిగా భావించారు. విఐపీలతో ఫోటోలు దిగి వాటి ఆధారంగా తన దందాను కొనసాగించాడు దొంగస్వామి. కాలం బాగానే కలిసొచ్చింది. స్వామీజీ అవతారంలో కాసుల పంట పండింది. విశాఖలోనే ఓ బడా షాపింగ్ మాల్కు వెళ్లాడు. అతి విలువైన పట్టు వస్త్రాలు మూటగట్టుకున్నాడు. స్వామీజీ కదా, డబ్బులు తీసుకునేందుకు సదరు దుకాణం యజమానులు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ కార్ల దుకాణంలోకి వెళ్లాడు. డస్టర్ కారుకు అడ్వాన్స్గా 5,000 ఇచ్చాడు. అది పోస్ట్ డేటెడ్ చెక్లతో. డ్రైవర్నిచ్చి గౌరవంగా స్వామీజీని పంపించారు దుకాణం యజమానులు. అయితే కొంతకాలానికి డబ్బు చెల్లించకపోవడంతో కారును వెనక్కు తీసుకున్నట్టు తెలిసింది. స్వామి అనే శంకర స్వామి అనే ఆయన ఇప్పటికీ కూడా ఆయన కోర్టులకి వాయిదాలకు వెళ్తున్నప్పుడు మనం గమనిస్తూనే ఉంటాం. ఎందుకంటే సివిల్ డ్రెస్లోనేమో కోర్టు పరిధిలో మెట్లెక్కే పరిస్థితి ఉంది. మామూలుగానేమో ఆయన శంకర స్వామి ఆ ఏరియాలో ఒక మామూలుగా పెద్ద బాబాలాగా వెలుగెత్తి ఏరియాలో వాళ్ళకు ప్రజలకి ఆశీర్వాదాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఈ స్వామీజీలు అసలు ఎక్కడ, వాళ్ళ నేర చరిత్ర ఏంటి, వాళ్ళు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని వీళ్ళ మీద కన్నేసి వీళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి మేము కోరు. ఇటీవల సింహాచలం ప్రాంతంలో ఏకంగా 10 ఎకరాల స్థలానికే సరిపెట్టినట్టు తెలిసింది. తమ మఠానికి స్థలాన్ని కేటాయించాలని సర్కారు కోరినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇలాంటి బాబాలు స్వామీజీలపై కన్నయ్యాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు యొక్క ప్రజల్లో ఉన్నటువంటి మూఢ భక్తిని వీళ్ళు ఒక ఆర్థిక శక్తిగా మార్చుకొని సమాజాన్ని దోచుకొని బడా కుబేరులుగా, లక్షాధికారులుగా, కోట్లాధికారులుగా పడగలెత్తి జనాన్ని మోసం చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి చీడ పురుగులు ఈ దొంగ స్వాములు. మీ మీద ఆరోపణలు నిజమేనా అని అడిగితే అవన్నీ నిరాధార ఆరోపణలు అంటున్నాడు ఈ బురిడి బాబా.
నా మీద ఎలాంటి అభ్యయోగాలు లేవని చెప్పుకొచ్చాడు. చాలా అభియోగాలు అన్నావు, నా మీద ఏమీ లేవండి. 2014లో ఏదో అభియోగం ఉంది అని చెప్పేసి పోలీసు వారు వేస్తే అది కోర్టులో నడుస్తూ ఉంది. వైర్లెస్ సెట్లు వాడారు, వైర్లెస్ సెట్లు అక్కడి నుంచి పోలీసు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాడారు అని అభియోగం వేశారు. కోర్టులో నడుస్తూ ఉందండి 2014 నుంచి. అంతే తప్ప నా మీద ఏ అభియోగాలు లేవు. దాని గురించి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పీఠానికి చిన్న స్థలం ఏదైనా నాకు ఇప్పించండి అని కోరుదామని వెళ్ళినప్పుడు 20 నిమిషాల పాటు బయటే ఉన్నానండి, ఎవరు లోపలికి అనుమతించలేదు. బయట ఉండగా అక్కడి నుంచి మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని వేరే వారు ఎవరో అడిగితే వారు లోపలికి ఏదో కాగితం పంపించాక మళ్ళీ ఒక 10 నిమిషాలకి నేను లోపలికి రమ్మన్నారు. వెళ్ళాను, కలిశాను, కానీ అక్కడ మాట్లాడడానికి ఏమీ అవ్వలేదు. మాట్లాడడానికి అవ్వకపోయేసరి ఇంకా తిరిగి నేను వచ్చేయడం జరిగిందండి. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ దాన్ని పేపర్లో వేసి ఈ విధంగా ఇలా వెళ్ళారు, దొంగ బాబా వెళ్ళి బాబుని కలిశారని చెప్పడం అది మాకు కొంచెం బాధాకరంగా విషయంగా అనిపించింది. ఈ 2000 మీరు జనరల్గా గతంలో ఏం చేసేవారు, ఈ కాషాయ వస్త్రం గురించి అన్నలేని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ప్రజెంట్? ఎప్పుడు నేను కాషాయ వస్త్రంగానే ఉన్నానండి. 2000 నేను కాశీ వెళ్ళిన దగ్గర నుంచి 2003 నుంచి 2004 నుంచి కూడా కాషాయ వస్త్రంలోనే ఉన్నాను. మన తండ్రి గారు 2006లో కాలం చేసిన తర్వాత 2009 నుంచి పూర్తిగా నేను ఇంకా నేను స్వామిత్వంలో పూర్తిగా దిగడం జరిగింది. ఇక ఏదైనా సరే హైందవ ధర్మ పరిరక్షణ చేయాలి, ఒక ఆశ్రమం అనేది నేను స్థాపన చేసుకోవాలని ఉద్దేశంతో దాన్ని అడగడానికి నేను వెళ్ళాను తప్ప వేరే ఉద్దేశంతో వేరే ఉద్దేశంతో అయితే కాదు. జనరల్గా ఏం చేస్తూ ఉంటారు వైజాగ్లో? వైజాగ్లోనే కాదండి, ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న యాగాలు కానీ శ్రీచక్రార్చన ఎక్కువ, చంద్రమౌళీశ్వర పూజ, శివలింగాచి ఇలాంటి కార్యక్రమాలే తప్ప ఇంకో కార్యక్రమానికి అవి వెళ్ళడం చేయాలి. అంటే డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళగలిగారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో ఎవరితో పరిచయాలు ఉన్నాయి? నాకు పెద్ద పెద్ద మామూలుగా వచ్చారని వెళ్ళాను తప్ప పెద్ద పెద్ద వాళ్ళతో ఇంకా పరిచయాలు ఏమి ఉంటాయండి. పెద్ద పెద్ద వాళ్ళు సీఎం గారు తప్ప ఇంకా మినిస్టర్ కానీ అర్సలు కానీ వెళ్ళి పూజలు చేశారు ఎక్కడైనా? ఎక్కడైనా చేయలేదండి, ఎవరి దగ్గర ఎటువంటి పూజలు చేయలేదు. నెక్స్ట్ అది కాశీ వెళ్ళారు. కాశీకి ఎప్పుడు వెళ్ళారు? అక్కడ మనం అదే జనరల్గా మీరు ఏదో నేర్చుకున్నాం అని చెప్పారు కదా, ఇప్పుడు జరిగింది ఆ కాలంలో? నేను వెళ్ళి ఫస్ట్ టైంగా నేను వారణాసి వెళ్ళింది 2003లోనండి. 2003లో నా ఇంటర్మీడియట్ అంతా అయిపోయిన తర్వాత 2003లో వెళ్ళడం, తర్వాత నాన్నగారు పోయిన తర్వాత కొన్నాళ్ళు నేను ఇక్కడ ఉండడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఇదంతా జరగడం. 2003లో ఫస్ట్ వారణాసి, అక్కడ గోపాలానంద సరస్వతి స్వామి వారి దగ్గర ఉండేవారు, వారి దగ్గర శాస్త్రాధ్యయనం చేయడం జరిగింది తప్ప ఇంకేమించి వస్తూ ఉండేవాడిని వెళుతూ ఉండేవాడిని తప్ప అండి, అంతకు మించి ఇంకేమీ జరగలేదు. జనరల్గా ఈ ఇష్యూ కార్ ఇష్యూ ఉంది కదా స్వామి, అదేంటి అది? తీసుకోవాలనుకున్నానండి, దానికి ఆ కాలంలో సకాలంలో ఆయన చెల్లించలేకపోయాను, వారు తీసుకువెళ్ళిపోయారు తప్ప ఆ కార్ ఇష్యూలో ఎటువంటి ఇది లేదు అన్నట్లు అలా అని చెప్పి లేనిపోని రాతలన్నీ కూడా దాని మీద రాశారు. చెక్కులు అవుట్డేటెడ్ చెక్కులు ఉండాలండి? కాదండి, అవుట్డేటెడ్ చెక్స్ ఏమి కాదండి. చెక్కులు ఇచ్చారా మీరు అక్కడ? నేను ఇవ్వడం అంటే జరిగింది, మా ప్రూఫ్ కోసం అయితే నేను ఇచ్చాను, ఇవ్వడం దాని గురించి అని కాదు, కానీ అది అలా అవుట్డేటెడ్ చెక్స్ వేసేసి ఇచ్చారు, అలా వేసి ఇచ్చారంటే అది తప్పుగా రాశారండి. ఈ దొంగ బాబా వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ప్రజల భక్తిని ఆర్థిక శక్తిగా మలుచుకునే స్వామీజీల వ్యవహారాలు దేశవ్యాప్తంగా ఎన్నో చూసాం. అయితే తాజాగా విశాఖలో ఒక చోరీ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తి స్వామీజీగా వెలుగులోకి రావడం, లైమ్లైట్కి రావడం విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర ఉన్నాం. అయితే ఏదైతే ఇది కనిపిస్తూ ఉందో పట్టాభిరెడ్డి గార్డెన్స్లోని ఎన్జిఓస్ కాలనీ పట్టాభిరెడ్డి గార్డెన్స్ ఇంట్లో దిగువ ఫ్లోర్లో ఆయన అద్దెకు నివాసం ఉంటారు. సాధారణ జీవితం ప్రస్తుతం అనుభవిస్తున్నప్పటికీ ఆయన గత చరిత్ర చూస్తే ఒక నేర చరిత్ర కనబడుతోంది. అయితే శంకరస్వామి అలియాస్ శంకర సదానంద స్వామి అలియాస్ శంకర సదానంద సరస్వతిగా ప్రస్తుతం పేరు మార్చుకొని తమ దందాలు కొనసాగిస్తున్నట్టు ఇప్పుడు ఆయా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆయన వ్యవహారాలు ఒక్కొక్కటి చూస్తే 2014లో పోలీసులకే మస్కా కొట్టి పోలీసు రక్షక వాహనంలో ఒక వైర్లెస్ సెట్ను దొంగిలించిన నేరంలో ఆయన ప్రస్తుతం కోర్టు గడప కూడా తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత క్రమంలో ఆయన ఒంటిపై కాషాయ వస్త్రం ధరించి ఆపై నుదుటిపై విభూతి ధరించి ఆ తర్వాత చేతిలో దండకం పెట్టి ఆయన స్వామీజీగా ఒక పీఠాధిపతిగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ మధ్యకాలంలో పలువురు విఐపీలను కూడా కలిశారు. ఒక
కార్ల షోరూంలో డస్టర్ కారును కూడా కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ డస్టర్ కారును కొనుగోలు చేసి ఆపై అందులో ఒక బుగ్గను ఏవైతే మినిస్టర్లు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు గతంలో వినియోగించేవారో ఆ ప్రస్తుతానికి ఆ బ్యాన్ కూడా దానిపై ఉంది. అటువంటి ఒక బుగ్గను కారులో పెట్టుకొని ప్రజల వీధుల్లో పూర్తిస్థాయిలో ఆయన హడావుడి చేస్తూ తిరిగే పరిస్థితి ఇక్కడ విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అయితే తాజాగా ఒక విఐపిని కలడం ఆయన్ను తను పీఠాధిని పెట్టుకుంటానని చెప్పి ఒక కొంత స్థలాన్ని కోరడం కూడా ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ విఐపిని కలిసిన తర్వాత అనంతర పరిణామాల్లో ఈయన అసలు విషయం బయటపడిన తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు అలాగే పోలీసులు కూడా ఈయనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు రెవెన్యూ వర్గాలు ఆ విఐపిని కలిసేందుకు సహకరించిన రెవెన్యూ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా ప్రత్యేకంగా పోలీసులు నిఘా పెట్టారు. ఈ మొత్తం వ్యవహారాల్లో చూసుకున్నట్లయితే ఈయన విశాఖలో చేస్తున్న దందాలు ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉన్నాయి. అయితే ఒక ప్రభుత్వ స్థలాన్ని ఆయన కాజేసి అక్కడ పీఠం పెట్టుకొని ఆ పీఠం పేరుతో అక్కడ టోటల్లో అక్కడ మకాం మార్చేసి సిట్టింగ్ వేసేందుకు ఈ శంకర స్వామి అలాగే శంకర సదానంద సరస్వతి సిద్ధమైనట్టు ఇప్పటికే పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇప్పటికే సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ ప్రభుత్వ పెద్దలను కూడా ఇందుకోసం కలిశారు. తాజాగా విశాఖకు వచ్చిన విఐపీని కూడా కలిసి ఆయన ఆశీర్వదించారు. ఇదే నేపథ్యంలో అటువంటి ఫోటోలు పెట్టుకొని ఒక వస్త్ర దుకాణంకి వెళ్ళి అక్కడ వస్త్రాలు కూడా తీసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణ తెలిసింది. అయితే ఎటువంటి కంప్లైంట్ రాకపోవడంతో పోలీసులు కూడా కేసు ఇప్పటి వరకు నమోదు కాలేదు. గతంలో ఉన్న కేసే ఇప్పటికి కొనసాగుతూ ఉందని చెప్పారు. అయితే తాజా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఇంటెలిజెన్స్ వర్గాలు ఈయనపై నిఘా పెట్టాయి. పోలీసులు ఈయనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైట్ ఖాజా. అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు ఒంగుంటుంటే కేవ్ కేక ఓ బాబాజీ కేవ్.